గురుగారు నమస్తే. నమస్తే అండి. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పరిపాలన చేశారు, సో అసలు అప్పుడు ఎలా అనిపించింది పరిపాలన? చాలా దురంతకాలం అండి అన్నీ కూడాను. ఎందుకని? ఎందుకనంటే ఏదో పనికిరాని పథకాలన్నీ ఇచ్చి జనాన్ని పాటు చేయడు. పనికొచ్చి పథకాలు ఇస్తే డెవలప్ కావాలి, మొత్తం దేశం కావాలి, డెవలప్ అవును. పనికిరాని పథకాలు ఇచ్చి నాశనం చేయడు జనాన్ని. అంటే పనికిమని పథకాలు అంటే ఏమున్నాయి? అన్నీనా? అన్నీ కూడాను. దేనికి ఉపయోగపడింది? ఏ పథకం దేనికైనా ఉపయోగపడిందా? దేనికి ఉపయోగపడలేదు. ఏదైనా ఉపయోగపడిందా? ఆడుకోపదిలు ఆడుకోపది ఇస్తే ఎక్కడ గోతులే, అక్కడ ఎక్కడ గోతులే, అక్కడ ఇక మొన్న దగ్గర అన్ని గోతులే. రైతులకి అన్యాయం. రైతులకు కూడా ఎవరికేం ఉపకారం ఏమి జరగలేదు. రైతుకు కూడాను ఏం ఉపకారాలు జరిగినాయి? మేము గత 50 ఏళ్ళ నుంచి ఓటు జగన్ గారి వాళ్ళ నాన్నకే వేసాం, రాజశేఖర రెడ్డికి జగన్ గారికి వేసాం. గత 50 ఏళ్ళ నాకు ఓటు వచ్చింది కానీ మొన్న అయితే మాత్రం మెంటలు వచ్చేసి ఖచ్చితంగా తెలియజేసిన కేసు మొన్న. అంటే పరిపాలన చూసా? పరిపాలన చూసి నేను వయసు పేషన్ చేసాను కూడా గ్రామంలో. నేను వయసు పేషన్ చేసాను గ్రామానికి. నేను ఇప్పుడు చిరాకు వచ్చి వాళ్ళ నాన్నగారు వయసు పేషన్ చేసాను. ఇప్పుడు చిరాకు వచ్చి టీడీపీకి వచ్చేసాం. మొత్తం మేమే కాదు, మా కుర్రలు అందరూ కూడా వచ్చేసారు అలాగా. అంటే ఇప్పుడు టీడీపీకి జనసేన పార్టీ కలవకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేదంటారా? జనసేన కలవకపోతే కొంచెం కష్టమైపోయింది. కష్టమైంది. జగన్ ఇంకా తక్కువ సీట్లు తీసుకుంటే కానీ ఎక్కువ సీట్లు తీసుకుని ఈ గాల్లో వచ్చేది. పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకోండి కానీ ఎక్కువ సీట్లు తీసుకున్నా వచ్చేది గాల్లో. అది కారణం. తక్కువ సీట్లు తీసుకోండి ఏంటంటే పార్టీ బలపడిపోద్దాం, మళ్ళీ పార్టీ వీక్ అయిపోద్దాం అన్న కారణంతో తక్కువ సీట్లు తీసుకుని పార్టీని ముందుకు నడిపిస్తాక ప్రోత్సహించాడు. అదండి. మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వైసీపీ పరిపాలన వచ్చినప్పుడు ఏమో ప్రజావేదిని కూల్ చేశారు, ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత ఏమో వైసీపీ కార్యాలయాన్ని కూల్ చేస్తున్నారు. అది ప్రజల సొమ్ము, ఇది ప్రజల సొమ్ము. మరి ఆడు కూడా ఒకసారి అమరావతిలో కూల్చాడుగా. మరి అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఆలోచించి దాన్ని కార్యాలయాన్ని దేనికో దానికి మార్చేయాలండి. ఇంకా దేనికో దానికి మార్చి పెద్దలకు ఉపయోగపడేలా మార్చాలి దాన్ని. ఇంకా పేరు ఆడు గతం అని తీసేయాలి, అక్కడ మొత్తం బోర్డు చరిత్ర మూసేయాలి ఇంకా అది. ఓకే, అసలు ఏంటి మరి ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇంత భారీ ఓట్లు వచ్చినాయి కదా, సో ఇదే ఓట్లతో ఇదే మెజార్టీతో 2024 నుంచి మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు పెట్టిన పథకాలన్నీ అమలు అవుతాయి అంటారా? చేస్తున్నారు, అన్ని కూడా చేస్తున్నారు. అప్పుడే 5 పథకాలు అమలు పెట్టేశారు, అమలు అయిపోతే 5 అయిపోయినట్టే. మేము ఉన్న పథకాలు కూడా అందరూ సహకరిస్తున్నారు, జనం కూడా అందరూ సహకరించారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఓట్లు వేసారు, చిన్న పెద్ద అందరూ గమనించుకున్నారు. రైతుల భూములు కూడా ఈ అనాశకం చేసాడు కనుక రైతుల భూములకి మొత్తం అన్ని కొలిసేసి రాళ్ళు వేసేసాడు ఎక్కడికక్కడ. ఈ దురంతకాలం ఇలా కొట్టుకుపోయిందని నేను అంటున్నాను. ఓకే, పెంచినప్పుడు 7,000 వస్తున్నాయి, మీకు వస్తుందా? 4,000 మామూలుగా. 4,000 మామూలుగా పెంచారు, దానికన్నా 3,000 ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. 3,000 ఎక్స్ట్రా. ఓకే సార్, 7,000 తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నారు? పెడుతున్నాడు. ఒకటో తారీఖు ఇస్తాను. ఎలా అనిపిస్తున్నా? తప్పలేదు, ఆయన చేసి దమ్ము ఉందో చేస్తున్నాడు. వీడు చేయలేని దమ్ము లేనివాడు కనుక 2,000 చంద్రబాబు నాయుడు చేస్తే 4-5 సంవత్సరాలకే ఓకే ఇప్పించాడు. అప్పుడు 2,000, అప్పుడు 200, అప్పుడు 200. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి చేసి దమ్ము ఉంది కనుక ఇప్పుడు ఒకసారి ఇప్పించి 4,000 చేసి మళ్ళీ ఉన్న 3 నెలలకి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నాడు. ఓకే సార్, నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్. మరి ఏంటండి వైసీపీ పార్టీ సంక్షేమ పథకాలను ఇచ్చాను కదా, 175 స్థానాలకు మాకు వస్తాయని చెప్పి ప్రతి మీటింగ్లోని జనాలు చూస్తే చాలా ధైర్యంగా ఉండేవాడండి. అవునండి. అంటే 11 సీట్లే రావడానికి కాల కారణం ఏంటి, ప్రజల్ని ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు అన్ని బాగానే చేశారండి ఆయన, ఆయన తప్పేం లేదండి. ఒకటి చేళ్ళలో రాళ్ళు వేయటం అదొకటి ప్రాబ్లంగా కనబడుతుందండి. ఇసుక ఒకటి సామాన్య మానవుడు లారీ ఇసుక కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నవాడు ఇబ్బందులు పడి బండి మీద తెచ్చుకుని ఏదో చిన్న చిన్నగా చేసుకుని కూడా అండి. ఈ ఇప్పుడు ఫ్రీ ఇసుక వల్ల ఇది చాలా దారుణాలు జరుగుతున్నాయి, కజ్జలు జరుగుతున్నాయి. జరుగుతాయండి అని చెప్పి ఫ్రీ ఇసుకనే తీసేశారు, కానీ సామాన్య మానవుడికి ఏమన్నా లాభం చేకూర్చేది అంటే అది కూడా దొరకలేదు. దీనివల్ల కూడా వ్యతిరేకత వచ్చిందనుకో వస్తుందండి. మద్యం విషయంలో ఎలా మాట్లాడతారు? మద్యం కూడా మంచి బ్రాండ్ కాదండి, ఇది ప్రతి ఓడికి లెవెల్లో కిడ్నీలు పోతున్నానండి. ఇప్పుడు 65 రూపాయలు పెట్టి తాగితే హాయిగా పడుకునే వాళ్ళు కాదండి, అది బ్రాండ్ మంచిది అండి. అది అప్పుడు చక్కగా ఆకలేసింది, చక్కగా పనికిపోయి వాళ్ళు. ఇప్పుడు పులిగా ఏమన్నా కాయన్నర తాగితే తెల్లరికి నీరసం పడిపోతున్నారండి. ఓకే, వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడితే టీడీపీ ఐఎం వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నారు, సో మరి వాలంటీర్ టీడీపీ ఐఎం వస్తే వచ్చింది, అధికారం వచ్చింది, కానీ వాలంటీర్ వ్యవస్థ గురించి ఇంకా మాట్లాడాల. దీని గురించి ఏం మాట్లాడు, వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుంటుంది అంటారా లేకపోతే బాగుంటుందా? ఉండాలండి, వాలంటీర్ వ్యవస్థ ఉండాలండి.
అలా బాగా చేశారండి. మరి దీని గురించి ఇంకేం అసెంబ్లీలో ఇంకేం సమావేశాలు మాట్లాడలేదు కదా, ముందుకు తీసుకొస్తారు ఆయన, ఆయన పెడతారో పెట్టరో మనకు తెలియదండి. ఇప్పుడు ఈ జగన్ గారు పెట్టింది వాలంటీర్లు అందరికీ బాగానే ఉందండి, ఇబ్బంది ఏమి లేదండి. ఓకే, టీడీపీ గెలవడానికి కారణం జనసేన పార్టీ అంటారు, అదే కరెక్ట్ అండి. నిజమైనది టీడీపీ నాయకులు అందరూ ఒప్పుకోవాల్సిన మాట అది. అవును, అందరూ ఒప్పుకోవాలని మాట అండి, కూటమి వల్లే వచ్చిందండి. ఒక టీడీపీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకో పొత్తు లేకపోయి ఉంటే ఆయన ఊహించినట్టే వచ్చిందండి వైసీపీ. అసలు పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఏంటి? యూత్ బయలుదేరిందండి వాళ్ళు, ఇంకా మాత్రం కూడా పిలవత్రికలే ఉన్నవారు కదా. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళే మెజార్టీ తెచ్చిన వాళ్ళే, వాళ్ళు ఎవరికి ఓటు లేదు, వీళ్ళందరూ కూడా పిల్లబచ్చే గారు చెప్పి వైసీపీ నాయకులు అప్పుడు అన్నారు, రోజా లాంటి వాళ్ళు కూడా అనడం జరిగింది అప్పుడు అన్నారండి. అలాగలగా ఒక సంవత్సరం పెరిగింది, అందరికీ ఓటు హక్కు వచ్చింది మొత్తం ఆ ఓటింగ్ అంతా ఇలా టీడీపీకి పడింది వేసుకున్నారండి. ఓకే, సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? దీనికంటే బెటర్గా ఉంటుందని ఎక్కువ హేరండి. బెటర్గా ఉంటుందంట, ఆయన పెట్టిన పథకాలు ఎక్కువగా ఉన్నాయని. పథకాలు ఎక్కువగా ఉన్నాయా లేదంటే పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని వేశారంట? పథకాలు ఎక్కువ ఉన్నాయని వేశారండి. పథకాలు ఎక్కువగా ఉన్నాయి, అభివృద్ధి కూడా జరుగుతుందని కదండి ఏదైనా. అంతేనా, ఎక్స్పెక్ట్ చేసి వేశారు. సరే అండి, థ్యాంక్ యూ.